హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు అప్డేట్లో అయితే తెలంగాణ కొత్త రేషన్స్ కార్డు జారీ ప్రక్రియ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది వీటికి సంబంధించిన అప్డేట్ అనేది ఈరోజు రావడం అయితే జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారము తెలుసుకుందాము ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఈ ఎలక్షన్స్ కారణంగా అయితే ఈ కొత్త రేషన్ కార్డ్ జారీ ప్రక్రియ అదేవిధంగా ఏదైతే పథకాలు ఉందో టోటల్గా ఆఫ్ అవ్వడం అయితే జరిగింది ఎలక్షన్స్ అనేది టోటల్గా అయిపోవడం అయితే జరిగింది అయితే రేషన్స్ కార్డ్ కి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో కొత్త రేషన్స్ కార్డ్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా వరకు అయితే ఎదురు చూస్తున్నారు అయితే చాలా మంది అయితే మీ సేవలో కొంతమంది అప్లికేషన్స్ అనేది అంతకుముందు చేసుకున్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో అయితే ఈ కొత్త రేషన్స్ కార్డ్ కోసం అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడం అయితే జరిగింది అయితే ఎవరైతే మీ సేవలో అదేవిధంగా ప్రజా పాలను ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో పెండింగ్ సంబంధించిన అప్లికేషన్ టోటల్గా వెరిఫికేషన్ చేస్తామని అధికారులు అయితే అంటున్నారు అయితే ఇక్కడ మనకున్న మంచి శుభవార్త ఏంటంటే ఈ కొత్త రేషన్స్ కార్డ్ జారీ ప్రక్రియ అనేది నిరంతరం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది మీరు ఎప్పుడైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో వన్ ఆర్ టూ మంత్ లో వెరిఫికేషన్ చేసి మీకైతే కొత్త రేషన్స్ కార్డు రిలీజ్ చేస్తామని అంతకుముందు చెప్పడం అయితే జరిగింది అయితే ఈ కొత్త రేషన్స్ కార్డు రిలీజ్ అవ్వాలంటే ముందుగా అయితే ఈ కొత్త రేషన్స్ కార్డ్ సంబంధించి విధి విధానాలు మార్గదర్శకాలు విడుదలని అవ్వాలి అప్పుడు విడుదలైనప్పుడు అధికారులైతే ఈ కొత్త రేషన్స్ కార్డ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తామని అధికారులైతే డిక్లర్గా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా పాత రేషన్స్ కార్డులో మీరు ఒకవేళ మార్పులు చేర్పులు చేపించుకుంటే మీకు వెంటనే కొత్త రేషన్స్ కార్డు పొందడానికి అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం నిర్ణయం కోసం అయితే అధికారులు అయితే ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి అయితే ఈ కొత్త రేషన్ కార్డు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తే దానికి అనుగుణంగా అయితే చర్యలు తీసుకుంటామని అధికారులు డిక్లర్గా చెప్పడం అయితే జరిగింది అయితే ఈ కొత్త రేషన్స్ కార్డు విడుదల అవ్వాలంటే ప్రజెంట్ అయితే విధి విధానాలు దానికి సంబంధించిన అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయాలి ప్రజెంట్ అయితే విడుదల అనేది చేయలేదు మనకున్న సమాచారం ఏంటంటే జూన్ పది తర్వాత ఈ కొత్త రేషన్స్ కార్డు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ వస్తుందని సమాచారం అయితే ఉంది కాబట్టి వెయిట్ చేయండి జూన్ పది తర్వాత ఈ కొత్త రేషన్స్ కార్డు పైన మనకు కొత్త అప్డేట్ అనేది వస్తుంది ఇది తెలంగాణ కొత్త రేషన్స్ కార్డ్ పైన లేటెస్ట్ సమాచారం అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్